नमस्कार दोस्तों, जैसे कि ईपीएस 95 पेंशन में वृद्धि के संबंध में कई वर्ष से समाचार पत्र और वीडियो के माध्यम से गलत जानकारी है। एक सोशल मीडिया कोर्ट के निर्णय दिवस या सीबीटी की बैठक में हर दिन वायरल हो रहा है, या जब ईपीएस पेंशनर संबंधित मंत्रियों से मिले हैं कि ईपीएस पेंशन में वृद्धि की गई है। कुछ निर्दोष पेंशनर गलत तरीके से खबरों पर विश्वास कर रहे हैं और बस अपने को पेंशनर को अग्रेषित कर रहे हैं, अंत में तथ्यों को जान रहे हैं और पीड़ा महसूस कर रहे हैं। मीडिया रचनाकारों से अनुरोध है कि वे पेंशन वृद्धि को बढ़ाने के बारे में गलत जानकारी फैलाना बंद करें। अगर सरकारी ईपीएस पेंशन को बढ़ा दिया गया है तो सरकारी जीवों को बाहर आना होगा। कई बार ईपीएस 95 पेंशन वृद्धि की जानकारी टीवी और अखबारों में आई है, हालांकि यह सच नहीं है। कृपया ऐसी दोषपूर्ण जानकारी देना बंद करें। चैनल 3 आर्ट्स तेलुगु में ईपीएस 95 पेंशन से संबंधित वीडियो अपलोड किए जाएंगे। कृपया चैनल को सब्सक्राइब करें और बेल आइकन पर क्लिक करें। जय भारत, जय पेंशनर। దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ ఈపీఎస్ 95 పెన్షనర్స్ పెన్షన్ పెంచారని పత్రికా ప్రకటనల ద్వారా వీడియోల ద్వారా చెబుతున్నారు. ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు తీర్పు దినమున కానీ లేక సిబిటి మీటింగ్ జరిగిన దినమున కానీ లేక నేషనల్ అజిటేషన్ లీడర్స్ ఆయా సంబంధిత మంత్రులను కలిసినప్పుడు కానీ ఈపీఎస్ పెన్షన్ పెంచారని సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. కొంతమంది ఇన్నోసెంట్ పెన్షనర్స్ ఆ వార్తలను గుడ్డిగా నమ్మి తమ కో పెన్షనర్స్కు ఆ సమాచారం ఫార్వర్డ్ చేస్తున్నారు. చివరికి ఆ వార్త అసత్యమని తెలిసాక పూర్ పెన్షనర్స్ బాధకు గురవుతూ ఉన్నారు. ఈ తప్పుడు సమాచారం ఇవ్వడం మానుకోవాలని మీడియా క్రియేటర్స్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నిజంగా ఈపీఎస్ పెన్షన్ పెంచినట్లయితే దానికి సంబంధించిన జీవో ఇష్యూ రావాలి. చాలాసార్లు టీవీలలో న్యూస్ పేపర్లలో ఈపీఎస్ పెన్షన్ పెంచారని తప్పుడు సమాచారం వచ్చింది. దయచేసి అటువంటి తప్పుడు సమాచారం ఇవ్వకండి. మరికొంతమంది గుడ్ న్యూస్ అని వీడియో టైటిల్ న్యూస్ పేపర్స్లో రాస్తూ ఉన్నారు. ఈపీఎస్ పెన్షన్ నిజంగా పెరిగేంత వరకు దయచేసి గుడ్ న్యూస్ అని రాయకండి. ఈ ఈపీఎస్ 95 పెన్షన్ అప్డేటెడ్ వీడియోస్ ఈ 3 ఆర్ట్స్ ఛానల్లో అప్లోడ్ చేయబడును. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి. జై భారత్, జై పెన్షనర్.